భార్య భర్తని పొరపాటున కూడా అనకూడని మాటలు. పెళ్ళి అనేది జీవితంలో ఒక తోడు కోసం, హస్త సుఖాలను పంచుకోవడం కోసం, వంశాభివృద్ధి కోసం చేసుకుంటారు. పెళ్ళి అయిన తర్వాత భార్య భర్తలు ఇద్దరు కలిసి నిర్ణయాలు తీసుకొని ఒకరినొకరు గౌరవించుకుంటేనే జీవితం సాఫీగా సాగుతుంది. ముఖ్యంగా భార్య భర్తని కొన్ని మాటలు పొరపాటున కూడా అనకూడదు. అవేంటో ఇప్పుడు చూద్దాం. భార్య భర్తని ఎప్పుడైనా ఏ బంధువుల ఫంక్షన్లో కానీ మరి ఏ ఇతర పబ్లిక్ ప్లేస్లో కానీ తక్కువ చేసి చులకన చేసి మాట్లాడకూడదు. దానివల్ల భర్త గౌరవంతో పాటు భార్యకి చెడ్డ పేరు వస్తుంది. మెట్టింటి విషయాలను పొరపాటున కూడా పుట్టింట్లో చెప్పకూడదు. దీనివల్ల చాలా సమస్యలు వస్తాయి. ఇంకా పుట్టింటి వాళ్ళకి మెట్టింటి వాళ్ళపైన చెడు అభిప్రాయం అనేది ఏర్పడుతుంది. ఇంకా కొందరు తమ భర్త గురించి ఇలా అంటుంటారు, అలా అంటుంటాడు అని చుట్టుపక్కల వాళ్ళకి చెప్పుకుంటూ ఉంటారు. దానివల్ల ఆయన గౌరవం తగ్గుతుంది. కొందరు తమ భర్తలు ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు నీకు ఏం తెలుసు అని వెంటనే ఆ నిర్ణయాన్ని నిరాకరిస్తారు. అలా చేయడం వల్ల భర్తలకి ఏదైనా పనులు చేయాలన్న ఆసక్తి పోతుంది. కాబట్టి ఆ నిర్ణయానికి తగ్గట్టు సలహాలు ఇవ్వడం మంచిది. కొందరు భార్యలు తమ భర్తలను పిల్లల ముందు తిడుతూ ఉంటారు. ఇది చాలా పెద్ద పొరపాటు అని చెప్పవచ్చు. ఏది ఉన్నా తమ ఏకాంత సమయంలో మాట్లాడుకోవడం మంచిది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్.